రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ 1 లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగబోతోంది. గత నెల 31నే కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్న విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం కారణంగా వాయిదా పడింది. రేపటి సమావేశంలో మంత్రిమండలి ముందు పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. తాజాగా సీఎం జగన్ అధ్యక్షతన జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సుమారు 19000 కోట్ల ప్రతిపాదనలపై మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనున్నట్టు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా 69565 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోణంలో రేపటి కేబినెట్ భేటీ చర్చించనుంది. విశాఖలో తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక కూడా కేబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఋషికొండపై టూరిజం రిసార్ట్స్ అనుకూలంగా ఉన్నాయని కమిటీ చేసినటువంటి సిఫార్సులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రిమండలి చర్చించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇక మరొక వైపు విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగినటువంటి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వం అందించిన నష్టపరిహారం, సహాయక చర్యలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా, మూడో విడత, జగనన్న విద్యా దీవెన, మూడో విడతకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందని సమాచారం. యూనివర్సిటీల్లో సుమారు 4000 పోస్టుల భర్తీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీల భర్తీ అంశం కూడా కేబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉంది.